నెల్లూరు జిల్లా చింతపు నియోజకవర్గంలో ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లి కొలుకుడి హైమావతి జాతీయ నాయకురాలు విజయ నక్షత్ర ఈ నియోజకవర్గ ఎంఆర్పి సమ్మెస్ నాయకత్వంలో జరిగే టెండర్ కార్యక్రమాన్ని సందర్శించడానికి వచ్చిన ఈ సందర్భంలో అండలు పిసంపల్లి సుందరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ సమిష్టంగా వచ్చి మాకు మద్దతు తెలపడం జరిగింది. ఈ మద్దతు తెలిపి కమ్మన సుందర గారు మంచి ప్రస్తావన చేశారు, నిజంగా అభినందించాలి. ప్రతి పార్టీలో ఉండబడే తన సొంత కులం కానీ పార్టీ గౌరవం పెంచే నాయకత్వాలు కూడా ఉన్నదన్నట్టుగా పార్టీ అధినాయకత్వం ఏమన్నా సరే ఉన్న వాస్తవాలు మాట్లాడే సత్తా వేరే సొంత సుందర గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కోసం ఉషా మేర కమిషన్ మేరా కుమార్ గారి టైంలో మన్మోహన్ సింగ్ సేమ్ టైంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి సరిపోయకున్నాడు. మహా స్పీకర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా మన్నా కృష్ణమాధ గారికి మరి ఎంతో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ అనేది మరి భారత రాజ్యాంగంలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఆ రిజర్వేషన్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి స్వాతంత్ర ఫలాలు ఎంతమందికి అందుతున్నాయి అనే విషయానికి వస్తే ఉన్నవాళ్ళు ఇంకా ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి అందరూ కూడా న్యాయం జరగాలనేటువంటి సమభావంతో న్యాయబద్ధమైనటువంటి ఈ పోరాటమే ఈ యొక్క ఎంఆర్పిఎస్ నాయకులు కోరేది. చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి మండల స్థాయిలో ఇక్కడ మన ఎంఆర్పిఎస్ నాయకులు చేపట్టిన ఈ కార్యక్రమం నిరసన దీక్షకి మేమందరం కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వచ్చాము. అందులో ముందుగా మన సీనియర్ నాయకులు అలాగే అడ్వకేటు చింతలపూడి నియోజకవర్గ సమన్వయమైన కర్త మన చింతలపూడి మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఈ సుందరరావు గారు ఈ నిరసన దీక్ష గురించి 2 నిమిషాలు మనతో చెప్తారు.